हाय फ्रेंड्स, आई एम मनी। वेलकम टू माय चैनल तेलुगु यात्रा। मोन्न बंगी जंप गुरिंचि चेप्पानु कदा, ई रोजु फ्लाइंग फॉक्स गुरिंचि वीडियो पेट्टबोतुन्नानु। दीनि कास्ट वच्चेसि ఒక పర్సన్ కి 1800। ముగ్గురు వెళ్ళాలి, అంటే ముగ్గురు మనవాళ్ళని అయి ఉండొచ్చు, క్రౌడ్ ఎక్కువ ఉంటే ముగ్గురు లైన్ బట్టి ఎవరైనా పెట్టేయచ్చు పక్కన। అక్కడ ఆ రోజు క్రౌడ్ లేదు కాబట్టి మా ఇద్దరినే పెట్టారు। ఒకవేళ మీరు ఒక్కలే వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, సోలోగా వెళ్ళాలనుకుంటే మాత్రం 3000 అన్నమాట। ఇది ఇలా కట్టేసి 1 కిలోమీటర్ తీసుకెళ్తారు, మళ్ళీ రిటర్న్ కూడా 1 కిలోమీటర్ బ్యాక్ వస్తాం। నాకైతే బంగీ జంప్ కన్నా ఇది చాలా నచ్చింది, చూడండి ఎలా వెళ్తుందో। అసలు ఈ స్పీడ్లో ఆల్మోస్ట్ 120 km స్పీడ్లో వెళ్తుంది। ఇంత స్పీడ్లో వెళ్ళి ఇంత కొండల మధ్యన, ఇంత కింద లోయలు మధ్య నుంచి ఇలా వెళ్ళడం అనేది చాలా థ్రిల్లింగ్ అనిపించింది। అది కాకుండా బంగీ జంప్ అనేది ఒక 10 సెకండ్సే వస్తాం, మాకు దూకేంత వరకు టెన్షన్, దూకిన తర్వాత మహా అయితే ఒక 5 మినిట్స్ బిలోనే ఎంత లేదన్నా సరే 5 మినిట్స్, అంటే వీడియో మొత్తం ఫుటేజ్ మనం చూసుకుంటే 5 మినిట్స్ మనకు థ్రిల్ అయితే మటుకు జస్ట్ ఒక 10 సెకండ్సే జంప్ చేస్తాం, జంప్ చేసాం అన్న త్రిల్ దిగి కట్టే దిగి అంతే, అంతకుమించి ఏమి ఉండదు। అది ఇదైతే కంప్లీట్గా 10 మినిట్స్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, 10 మినిట్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం। అసలు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో కంప్లీట్గా మేము అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నాం, ఎంత హ్యాపీగా ఉన్నామని తెలుస్తుంది మీకు, ఎగురుతున్నట్టు। నాకు ఎప్పటి నుంచి అలా గాల్లో ఎగరాలని కోరుకుండేది, అలాంటిది ఈ ఫ్లయింగ్ ఫాక్స్ వల్ల తీరింది, అంత బాగుంది అసలు, చాలా బాగుంది। అండ్ ఇది ఏంటంటే వెంటనే తీసుకొచ్చకుండా ఫస్ట్ ముందుకెళ్తుంది, మళ్ళీ వెనక్కి కొంచెం దూరం వస్తుంది, మళ్ళీ కొంచెం ముందుకు అలా వెళ్ళి ఒక చోట ఆగుతుంది అన్నమాట, చూడండి మధ్యలో ఆగుతుంది ఇక్కడ। ఇలా కాసేపు ఆగుతుంది, ఆగిన తర్వాత ఒక ఇక్కడ ఒక 3-4 మినిట్స్ ఉంచారు, అది కూడా ఒక ఎగ్జైట్మెంట్. కింద నుంచి అలా చాలాసేపు చూడడం, చిన్న ఒకటే ప్రాబ్లం ఏంటంటే మెడ అలాగ మనం దాని ముందు ఏంటంటే గోప్రో కెమెరా పెట్టారు, మరి మనకి ఫుటేజ్ కావాలి కదా, అందుకే దాన్ని చూడాలి కదా మనం, ఎక్కువ దాన్ని చూస్తే ఏదైనా సైకిల్ చేయడమో ఏదైనా ఇలా అలర్ట్ చేయడం ఏదో ఒకటి చేయాలి కదా మనకి ఫుటేజ్ కోసం, సో దానివల్ల కొంచెం వెండ నొప్పి వచ్చింది అన్నమాట అంతే, అప్పుడేం అనిపించలేదు, దిగాక ఎక్కువసేపు అంటే 10 మినిట్స్ మెడ అనేది అలా ఉంచడం అంటే కొంచెం పెయిన్ వస్తుంది। అండ్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను బంగీ జంప్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను, మనకి వాళ్ళు వీడియో క్లిప్ 2 విధాలుగా ఇస్తారు, 1 మెయిల్ ద్వారా, 2 మనం ఏదైనా పెండర్ తీసుకెళ్తే అలా ఇస్తారు। ఇది కాకుండా 3 రకం కూడా ఉంది, అది అందరికీ ఇవ్వరు, అదేంటంటే ఈ ఫ్లయింగ్ ఫాక్స్ చేసిన వాళ్ళకి మాత్రం ఒక సెపరేట్ పెన్ డ్రైవ్లో పెట్టి మనకి ఫుటేజ్ అనేది ఇస్తారు। ఎందుకంటే ఈ వీడియో ఏదైతే ఉందో ఇది గోప్రోలో రికార్డ్ అవుతుంటుంది, ఫ్రంట్న గోప్రో ఒకటి పెట్టి దాంట్లో రికార్డ్ చేస్తారు, ఆ వీడియో మళ్ళీ ఈమెయిల్ కూడా పంపించిన టైం పడుతుంది, అంటే 1 GB అలా ఉంటుంది వీడియో, సో అది మెయిల్లో గట్టా పంపించడం టైం కష్టం, డ్రైవ్లో కూడా పంపించవచ్చు బట్ వాళ్ళకి టైం సరిపోదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ వీడియో మాత్రం మనకు ఒక పెన్ డ్రైవ్లో పెట్టిస్తారు, సెపరేట్ పెన్ డ్రైవ్లో, ఆ పెన్ డ్రైవ్ ఇదే। అండ్ బంగీ జంప్ చేసినప్పుడు చేశాక కింద జంప్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే బ్యాడ్జ్ అయితే ఇదే, నేను ఆ వీడియోలో చూపించలేదు। అండ్ పెన్ డ్రైవ్ అయితే ఇది, బ్యాడ్జ్ అయితే ఇది, ఈ ఫ్లయింగ్ ఫాక్స్ కి అయితే ఎటువంటి బ్యాడ్జ్ ఇవ్వలేదు, ఎందుకంటే అదేంటంటే జంప్ చేస్తే ఇస్తారు, అండ్ అలాంటి అడ్వెంచర్ అంటే కొంచెం గట్స్ ఉండాలి కదా దానికి, సో దానికోసం అది ఇస్తారు, దీనికైతే ఎటువంటి బ్యాడ్జ్ ఇవ్వరు। అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది చాలా ఈజీ మాట, ఇది ఎవరైనా చేసేయచ్చు, ఎక్కువ థ్రిల్ ఇస్తుంది బట్ ఈజీ కూడానా, బంగీ జంప్ చేయలేం అమ్మ బాబా భయం అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఈజీ।
అమ్మాయిలు కొంచెం పెద్దవాళ్ళు కూడా చేసేయచ్చేమో, అంత ఈజీగా, అంత ఈజీగా ఉంటుంది. సో ఒకవేళ మీకు బంగీ జంప్ అయితే భయం అయితే మటుకు ఇది అస్సలు మిస్ అవ్వద్దు. ఇది చాలా ఈజీ అండ్ సేఫ్ అండ్ ఎక్కువ థ్రిల్ ఇస్తుంది మీకు. నాకైతే ఇదే ఎక్కువ నచ్చింది, ఎందుకంటే మనం అంత అమౌంట్ పెట్టి ఎక్కువసేపు పని చేయాలి కదా. ఇంటి అమౌంట్ కూడా తక్కువ, 1800. మీరు కోంబో తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా తీసుకోండి. ఏ తీసుకున్నా సరే ఇది మాత్రం మిస్ అవ్వద్దు. బంగీ జంప్ చేయను అని చెప్పను, ఎందుకంటే చెయ్యాలి. మరి అది భయపడి అక్కడ వరకు వెళ్ళి భయపడింది వెనక్కి వచ్చేసి అమౌంట్ వేస్ట్ అయిపోద్ది. ఏదైతే అసలు భయపడం సిద్ధ ప్రాబ్లం లేదు. ఇక్కడ మేము హెల్మెట్స్ తీస్తాం థ్రిల్ కోసం, బట్ మీరు అలా చేయొద్దు. ఎందుకంటే ఏమాత్రం కింద పడిందో హెల్మెట్ అంతే, మళ్ళీ అవన్నీ మన చేత తీయిస్తారు లేదంటే అమౌంట్ మనం కట్టాలి. సో హెల్మెట్ అనేది తీయకూడదు, తీయొద్దు కూడా మీరు ఎవరు కూడా. మేమేదో తెలియక అలా చేసేసాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఇప్పుడు చాలా అవసరం అది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.